బద్వేలు ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులందరూ దళిత యోధులే అనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారని, ఉద్దేశపూర్వకంగా తిరుపతి పార్లమెంట్ బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దళిత అభ్యర్థులు నిలిచిన చోట్ల కనీసం ప్రచారంలో పాల్గొనకుండా ఉండటం చూస్తే వారిని అవమానించి చిన్నచూపు చూశారని స్పష్టంగా తెలుస్తుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం దళిత యోధులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. బద్వేల్ ప్రచారానికి రానని ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడని తప్పుబట్టారు. బద్వేల్లో డాక్టర్ సుధా, తిరుపతిలో డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తే కేవలం దళిత అభ్యర్థులు కావడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారానికి రాలేదని సందేహం కలుగుతుందని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి దొంగ ఓట్లు వేసి అధికార దుర్వినియోగం చేసిందని, బీజేపీ తెలుగుదేశం నేతలతో కలిసి దొంగ ఏజెంట్లు నియమించుకుని విలువలు లేని రాజకీయాలు చేసిందని అన్నారు. బీజేపీ వైఎస్ఆర్ సిపి దొందు దొందేలాగా వ్యవహారం చేశాయని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిందని, దానికి అనేక ఉదాహరణలున్నాయని తెలిపారు. అప్రజాస్వామిక పద్ధతిలో జరిగింది అనటానికి అనేక ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి అనేటువంటి విషయం నవతరం పార్టీ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉంది. మరి ఇంకో పక్క చూస్తే ముఖ్యమంత్రి వ్యవహార శైలి, బద్వేలు ఉప ఎన్నికలో ప్రచారానికి రాలేనని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు ప్రజలకు, బద్వేలు ఓటర్లకు. అక్కడ పోటీ చేసింది ఒక దళిత అభ్యర్థి, భర్త చనిపోయిన ఆవిడ, మరి డాక్టర్ సుధా గారు. ఆమెకు ప్రచారానికి రావడానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలేదు. ఇదేం కొత్త కాదు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డాక్టర్ గురుమూర్తి గారు పోటీ చేస్తే ఆయనకు కూడా ఆయన ప్రచారానికి రాలేదు. దళిత అభ్యర్థుల పట్ల ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తారు చూపిస్తారు అనేటువంటి దానికి ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రాబోవడం అనేదే నిదర్శనంగా మనం అందరం కూడా చూడాలి. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి గారు మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి. మరి అదే మాదిరిగా నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లేదని చెప్పి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారిని అవమానించే విధంగా జనసేన పార్టీ మరి నేతలు ప్రచారం చేయటం, బీజేపీ నేతలు ప్రచారం చేయటం, ఒక దళిత అభ్యర్థిని అవమానించడం అనేటువంటి విషయాన్ని కనీస జ్ఞానం లేకుండా మర్చిపోయి ప్రచారం చేయడం అనే దాన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఎంత అప్రజాస్వామికంగా ఈ బద్వేలు ఉప ఎన్నిక జరిగినప్పటికీ, మరి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ జరిగినప్పటికీ, మద్యం పంపిణీ జరిగినప్పటికీ కూడా నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ని మరి మంచి గణనీయమైనటువంటి ఓట్లు వేసి బద్వేలు ఓటర్లు ఆదరించారు అనేటువంటి ఒక భావన అయితే నవతరం పార్టీలో ఉంది. మా అభ్యర్థికి ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా నవతరం పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.